हेलो फ्रेंड्स, रेपटि कंप्लीट एपिसोड इप्पुडु वीडियो चूस्तारु। चैनल की कोत्तगा वस्ते सब्सक्राइब चेसुकोंडि, वीडियो ने लाइक चेयंडि। इक वीडियो की वेल्लिपोते बुज्जिनि मेच्चुकुन्न तर्वात बुज्जि इक अंदुके कदा नेनु ग्रेट काबट्टि, नेनु मंचिदानि काबट्टि नाकु ई गिफ्ट वच्चिंदि अनेस्ते, सरे ई गिफ्ट नि चाला जाग्रत्तगा दाचिपेट्टुकोम्मा अनि राधम्म चेप्ते सरे अनि चेप्पि बुज्जि अक्क नुंचि वेल्लिपोतुंदि। इक अप्पुडु राधम्म अक्षरतो इला अंटुंदि, इलांता चूस्तुंटे अम्मवारु दय उंचि मिम्मल्नि त्वरलोने दग्गर चेस्तारेमो అనిపిస్తుంది। అక్షర అని రాధమ్మ అంటే అక్షర ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది। ఆ తర్వాత ఇక్కడ శృతి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది। ఇకప్పుడు ఇలా అనుకుంటూ ఉంటుంది, దయ్యం నా దగ్గర ఆస్తి రాయించుకోవటం ఏంటి, అసలు అది అమ్ముకోవటం ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, నాగేశ్వరరావు రామారావు ఇద్దరు ఒకటేనా లేకపోతే వేరు వేరా అని అంటూ ఆలోచించుకుంటూ టెన్షన్ పడిపోతూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది। ఇక్కడ షూటింగ్ దగ్గర ఈయన రామారావు కాదు నాగేశ్వరరావు అని తిడతారు కదా, ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది। మరి వాడు నాగేశ్వరరావు అయితే మరి ఆస్తంతా ఎక్కడికి పోయింది, అసలు దయ్యం ఎలా అమ్ముకుంటుంది అని శృతి అనుకుంటూ చాలా సీరియస్గా తిట్టుకుంటూ వస్తూ ఉంటుంది। తనకేమీ అర్థం కాదు। ఇక అప్పుడు పరధ్యానంగా సీరియస్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది। ఇక అప్పుడే హరి బైక్ మీద నుంచి వస్తూ ఉంటాడు, ఇక బైక్తో స్పీడ్గా వచ్చేసి శృతికి గుద్దేస్తాడు। ఇక అప్పుడు శృతి కింద వెళ్ళి అంత దూరం పడిపోతుంది। ఇక అప్పుడు శృతి మొహం చూడకుండా హరి ఇలా తిట్టేస్తూ ఉంటాడు, ఏంటి ఈ రోడ్డు నీ అబ్బ కట్టించాడనుకుంటున్నావా, ఇలా రోడ్డు మీద చూసుకోకుండా అలా వస్తున్నావు అని అంటే మరి నీ అయ్యే ఏమన్నా కట్టించాడా అని అంటూ శృతి ఇలా వెనక్కి తిరిగి చూస్తుంది। చూసేసరికి ఏసీపీ గారు అని అంటూ శృతి అంటుంది। అప్పుడు హరి అంటాడు, ఏంటమ్మి ఇలా పడిపోయావు అని అంటూ, ఇది చెయ్యివు అని అంటూ హరి చెయ్యి అడుగుతాడు। ఇక అప్పుడు శృతి చెయ్యిచ్చి పైకి లేస్తుంది। ఇక అప్పుడే హరి ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మి ఏం జరిగింది, ఇలా రోడ్డు మీద ఇంతలా పరధ్యానంగా నడుచుకుంటూ వస్తున్నావేంటి, కింద ముందు వచ్చి బైక్ తగిలటం కూడా నీకు తెలియట్లేదేంటి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు శృతి నా పరిస్థితి అలా ఉంది హరి గారు, మరి ఏం చేయాలి, కారు ఉందన్న సంగతి కూడా మర్చిపోయి పిచ్చి దానిలో ఇలా రోడ్డు మీద నడుస్తూ వస్తున్నాను, చూసారా నా పరిస్థితి ఎలా ఉందో అని అంటూ శృతి అంటుంది। ఆ మాటకి హరి అంటాడు, అసలు ఏం జరిగిందమ్మి, నేను ఈరోజే బెయిల్ మీద బయటికి వచ్చాను అని అంటూ హరి అంటాడు। అప్పుడు శృతి అంటుంది, నేను కూడా ఎమ్మెల్యే గారి దయ వల్ల బయటికి వచ్చాను హరి గారు, కానీ పరిస్థితి ఏమీ బాగాలేదు, ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అని అంటూ శృతి అంటుంది। ఇక అప్పుడే రామారావు అటు పక్కన వెళ్తూ ఇక వీళ్ళిద్దరిని చూసి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని అనేసి చెట్టు పక్కన దాక్కొని వింటూ అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు। ఇక అప్పుడు శృతి ఇలా అంటూ ఉంటుంది, నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు, చాలా భయంగా ఉంది హరి గారు అని అంటే, అసలు ఏం జరిగిందమ్మి ఎందుకు అంతలా భయపడుతున్నావు నువ్వు అని అంటూ హరి అంటాడు। అలా కార్పొరేటర్ వయ్యుండి నువ్వు ఇలా పిచ్చి దానిలో తిరగటం ఏంటి, ఇంత భయపడడం ఏంటి, ఇంత పరధ్యానంగా రోడ్లో నడవటం ఏంటి అని హరి అంటే, అప్పుడు శృతి అంటుంది, నాకు ఇలా జరిగింది, దయ్యం అయి రామారావు నన్ను భయపెట్టిస్తున్నానని చెప్తే మీరు నమ్మలేదు కదా, చెప్పాను కదా మీకు అని అంటే, అవును అసలు ఏం జరిగింది మరి అంటే, ఇక దయ్యం వచ్చి రామారావు వచ్చి నా దగ్గర ఆస్తి మొత్తం రాయించుకున్నాడు, ఇలా అమ్మేశాడు అని అంటూ శృతి చెప్తుంది। ఇక అప్పుడు హరి అంటాడు, దయ్యం ఆస్తులు అమ్మటం ఏంటమ్మి, ఇది ఎవరైనా చెప్తే నమ్మటానికైనా ఉందా, ఇలాంటివన్నీ సినిమాలోనే జరుగుతాయి, బయట ఎందుకు జరుగుతాయి అని అంటూ హరి అంటాడు। ఆ మాటకి శృతి అంటుంది, చెప్పాను కదా ఆ దయ్యం చాలా పవర్ఫుల్ అని, అందుకే అలా జరిగిందేమో, కానీ ఇలా షూటింగ్ దగ్గర నాగేశ్వరరావు అని సొంత తమ్ముడు కనిపించాడు నాకు అని అనటంతో, అప్పుడు హరి అంటాడు, నాకు ఇదంతా నమ్మబుద్ధి కావట్లేదమ్మి, అసలు వాణ్ణి ఎక్కడ చంపి పాతి పెట్టానన్నావు అని అంటే, మా ఇంటి కాంపౌండ్లోనే పాతి పెట్టాను అని శృతి అంటుంది। అయితే సరే పద బైక్ ఎక్కు అంటే, ఎందుకు హరి గారు అని అంటుంది। అలా అంటే నేను రమ్మని చెప్పాను కదా, చెప్తాను పద అని అంటూ హరి శృతిని బైక్ ఎక్కించుకొని శృతి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాడు। అప్పుడు రామారావు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళిద్దరూ ఇంటికి అక్కడ నన్ను పాతి పెట్టిన ప్లేస్కి వెళ్తున్నారు అంటే ఏదో చేసేటట్టుగానే ఉన్నారు, అసలు ఏం చేస్తారో చూడాలి అని అనుకుని రామారావు వాళ్ళిద్దరు వెనకాలే చాలా ఫాస్ట్గా ఫాలో అవుతూ పరిగెత్తుకొని వచ్చేస్తాడు। అప్పుడు హరి శృతి ఇద్దరు లోపలికి వచ్చేస్తారు, అప్పుడు హరి శృతితో ఇలా అంటాడు, ఏంటమ్మి వాన్ని ఎక్కడ పాతి పెట్టావు అంటే, ఇక్కడే హరి గారు ఇక్కడే పాతి పెట్టాను నేను అని అనటంతో, ఇక అప్పుడు హరి అంటాడు, అసలు వాడు చచ్చుంటే ఇప్పుడు నువ్వు పాతి పెట్టిన ఈ ప్లేస్లోనే ఉండాలి కదా అని అంటాడు. అప్పుడు శృతి అంటుంది, అవును హరి గారు అసలు ఈ ఆలోచనే నాకు రాలేదు అని అంటూ శృతి అంటుంది. అప్పుడు హరి అంటాడు, అవును మరి ఇప్పుడు వాడు నిజంగా చచ్చాడా లేదా అన్నదే నీ అనుమానం కదా, నిజంగా చచ్చుంటే ఇందులో శవం ఉంటుంది, లేదనుకో
అసలు శవం లేకపోతే వాడు బ్రతికున్నాడనే కదా అని అంటే ఇకప్పుడు శృతి అంటుంది, నిజమే హరి గారు, అసలు ఈ వేళ నేను ఆలోచించనే ఆలోచించలేదు అని శృతి అంటే, అప్పుడు హరి అంటాడు, సరే ఇప్పుడు మనం దీన్ని తవ్వుదాం, తవ్వితే అందులో ఏం ఉన్నా సరే ఇక వాడు చచ్చినట్టే, ఏం లేకపోతే మాత్రం వాడు బతికున్నట్టే అని అంటడంతో శృతి అంటుంది, సరే హరి గారు తవ్వుదాం అని అంటుంది. ఇక అప్పుడు పక్క నుంచి రామారావు చూస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటిది ఇప్పుడు తవ్వేస్తే నేను అక్కడ లేనని తెలిసిపోతుంది, నన్ను పాతి పెట్టిన ప్లేస్ అదే కదా, మరి ఇప్పుడు నేను లేనని తెలిస్తే నన్ను చంపేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుని టెన్షన్ పడిపోతూ రామారావు ఒక్కసారిగా అక్షరని గుర్తు చేసుకుని, డైరెక్టర్ గారికి చెయ్యాలి నేను అని అంటూ రామారావు అక్షరకి ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడు అక్షర ఫోన్లో, ఏంటి రామారావు అని అంటే, డైరెక్టర్ గారు ఇక్కడ కుంప మునిగిపోతుంది, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నాకు చేతులు కాళ్ళు ఆడట్లేదు అని రామారావు అంటాడు. ఆ మాటకి అక్షర ఇలా అంటూ ఉంటుంది, అదేంటి ఏమైంది రామారావు, ఏం జరిగింది అసలు అని అక్షర అంటే, అప్పుడు రామారావు అంటాడు, అదే అక్కడ నన్ను పాతి పెట్టారు కదా, శృతి హరి ఇద్దరు కలిసి ఇలా తవ్వుతున్నారు అని అంటూ ఉంటే, ఇక అప్పుడు అక్షర ఆలోచిస్తూ ఉంటుంది, రామారావు నేను చెప్పేది కాస్త విను, అంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు డైరెక్టర్ గారు, అసలు నేను ఇలా లేను అక్కడ అని తెలిస్తే నన్ను చంపేస్తుంది, అసలు అది ముందే రాక్షసి అని అంటూ రామారావు అంటాడు. అప్పుడు అక్షర అంటే, రామారావు నువ్వు టెన్షన్ పడకు, నేను చెప్పేది కాస్త విను, నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు అని అంటూ అక్షర అంటే, అప్పుడు రామారావు అది కాదు డైరెక్టర్ గారు అని అంటూ కంగారు పడిపోతూ ఇక చేతిలో నుంచి ఫోన్ జారిపోయి కింద పడిపోతుంది. ఇక ఫోన్ని చూస్తూ టెన్షన్ పడిపోతూ మళ్ళీ ఫోన్ తీసుకొని ఇలా చూసేసరికి ఫోన్ మొత్తం పగిలిపోతుంది. ఎంతసేపటికి ఆన్ చేద్దామని ట్రై చేసినా ఫోన్ ఆన్ అవ్వదు. అప్పుడు అక్షర ఇలా మళ్ళీ, అయ్యో ఏంటి ఫోన్ కట్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ చేశాడా భయపడిపోయాడా అని అనుకుంటూ అక్షర ఫోన్ ఎంత ట్రై చేసినా ఫోన్ కలవదు. ఇక అప్పుడు రామారావు కూడా ఫోన్ ఆన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. ఇక అప్పుడు రామారావు టెన్షన్ పడిపోతూ ఇలా అనుకుంటూ ఉంటాడు, డైరెక్టర్ గారు అయితే ఏదైనా సలహా చెప్పేవారు, ఏదైనా మనకి సొల్యూషన్ దొరికేది, ఏదో ప్లాన్ చెప్పబోతున్నారు, అప్పుడే ఫోన్ కింద పడిపోయింది, ఇప్పుడు ఎలా రా దేవుడా ఈ ఫోన్ ఆన్ అవుతే బాగుండు అని అంటూ రామారావు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు పక్కనే ఉన్న ఇక్కడ శృతి వాళ్ళేమో తవ్వేస్తూ ఉంటారు. ఇక రామారావుకి టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇక్కడేమో హరి చూస్తూ ఉంటాడు, చుట్టుపక్కలంతా చూస్తూ ఎవరైనా చూస్తున్నారా అని గమనిస్తూ ఇక మళ్ళీ తవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్షర ఇలా అనుకుంటూ ఉంటుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడా, వెళ్ళి అక్కడ విషయం చెప్పేస్తాడా అని అనుకుని అక్షర చాలా టెన్షన్గా అక్కడ నుంచి కారు తీసుకొని బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామారావు ఇలా అనుకుంటాడు, ఇక ఏం ప్రయోజనం లేదు, వెళ్ళి నిజం చెప్పాలి, తర్వాత వాళ్ళు తెలుసుకునే కంటే నేనే వెళ్ళి చెప్తాను అని రామారావు ఇలా వెళ్ళబోతాడు. అప్పుడే హరి ఇలా అంటాడు శృతితో, శృతి ఒకవేళ వాడు ఇందులో లేడు, వాడు చచ్చిపోలేదు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడు వెంటనే శృతి చాలా కోపంగా, వాడు నన్ను టార్చర్ పెట్టిన దానికి, వాడు నన్ను ఆస్తులు అమ్మేసుకుని, నా ఆస్తులన్నీ అమ్మేశాడు కదా, వీటన్నిటినీ వాడిని చంపి ఇదే గుంతలో పూడ్చి పాతేస్తాను అని అంటూ శృతి అంటుంది. ఆ మాటకి మళ్ళీ రామారావు భయపడిపోయి, అమ్మో వెళ్ళుంటే ఇప్పుడు నన్ను చంపి అందులో పెట్టేవారు, అమ్మో వెళ్ళకపోవటమే బెటర్ అని అనుకుంటూ రామారావు కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళు ఆ గొయ్యిని తీయటం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు హరి శృతి ఇద్దరూ అలా నిలబడతారు. ఇక అప్పుడు రామారావు ఇంకేముంది తెలిసిపోయింది, అందులో లేని లేనని తెలిసిపోయింది అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కింద గుంతలో చూసి హరి శృతి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక అప్పుడు రామారావు అనుకుంటూ ఉంటాడు, నేను అక్కడ లేనని తెలిసిపోయి వాళ్ళు షాక్ అయిపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుని రామారావు భయపడుతూ ఉంటే వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి ఇలా రామారావు భుజం తట్టేసరికి రామారావు భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ అక్షర కనిపిస్తుంది. అక్షరిని చూడగా ఒక్కసారిగా, అమ్మయ్య డైరెక్టర్ గారు మీరా, నేను ఇంకెవరో అనుకున్నాను అని రామారావు అంటాడు. అప్పుడు అక్షర నీకోసమే వచ్చాను, ఫోన్ కలవలేదు కదా, అంటే ఫోన్ టెన్షన్లో కింద పడి పగిలిపోయింది డైరెక్టర్ గారు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని రామారావు అంటే, ఇక అప్పుడు అక్షర సరేలే ఏమీ కాదులే అని అంటే, అక్కడ తవ్వేశారు చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి డైరెక్టర్ గారు, వాళ్ళకి తెలిసిపోయింది నేను అందులో లేనని, అంటే నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు రామారావు, కాస్త చూడు, నువ్వు ఒక్కసారి చూడు వాళ్ళు ఏం చూశారో అని అనేసరికి రామారావు అక్షర ఇద్దరు అలా చూస్తూ ఉండగానే హరి శృతి ఇద్దరు టెన్షన్ పడిపోతూ వాళ్ళ ఒకరు మొహాలు ఒకరు చూసుకొని, ఇక అప్పుడు హరి ఆ గుంతలో నుంచి ఇక స్కెలిటన్ని తీస్తాడు, అంటే అస్థి పంజరాన్ని తీసి చూసి శృతి హరి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు హరి అంటాడు, ఇది నేను నమ్మలేకపోతున్నానమ్మి, అంటే చెప్పాను కదా హరి గారు వాడు చచ్చాడని చెప్పినా మీరు నమ్మలేదు కదా అని, అంటే ఇది నమ్మబుద్ధి లేదమ్మి అని హరి అంటాడు. అలా అనేసరికి శృతి అంటుంది, నేను చెప్పాను, చెప్పినా మీరు నమ్మట్లేదు, వాడు చచ్చాడని చెప్పాను
ఆ నాగేశ్వరరావుతో ఉంది ఇప్పుడు నా గొడవ అంతా అని అంటే, ఇక అప్పుడు హరి సరే అయితే దీన్ని కప్పెట్టేద్దాం మమ్మీ అని అంటే, అవును ఇంకెవరైనా చూస్తే మన మీద లేనిపోని కేసులు వేసి పూడ్చి చంపేశారంటారు, తొందరగా కప్పెట్టేద్దాం అని అంటూ శృతి హరి మళ్ళీ అస్థి పంజరాన్ని లోపల పెట్టేసి కప్పెట్టేస్తూ ఉంటే, ఇక అప్పుడు రామారావు అక్షర్తో ఇలా అంటాడు, ఎలా సాధ్యమైంది డైరెక్టర్ గారు ఇది ఎలా అంటే, నువ్వు ఆ అక్షర శృతి దగ్గర వెంటనే ఈ డబ్బులు ఆస్తి మొత్తం రాయించుకున్నావని తెలిసి ఇదంతా ఊహించి నేను దుర్గతో సహాయం తీసుకొని ఇదంతా చేశాను అని చూపిస్తుంది అక్షర. ఇక దుర్గ గొయ్యి తీస్తే అక్షర వచ్చి ఆ స్కెలిటన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే అక్షర చేసిన ప్లాన్ని రామారావుకి చూపిస్తుంది. ఆ తర్వాత రామారావు దండం పెడుతూ, చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు నా ప్రాణాలు కాపాడారు అని అంటూ, చూడు వాళ్ళు ఎవరో శవం స్కెలిటన్ని పూడ్చిపెట్టేస్తున్నారు అనుకుని నవ్వుకొని అక్షర రామారావు ఇద్దరు ఒక నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్కూల్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడు అక్కడికి అపర్ణ, బుజ్జమ్మ, అరవింద అందరూ అక్కడికి వచ్చేస్తారు. వెనక నుంచి అక్షర, బుజ్జి ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే ఇక అప్పుడు ప్రిన్సిపల్ ఇలా అంటూ ఉంటాడు, కలెక్టర్ గారు వచ్చారు అని అనడంతో అందరూ అటు పక్కన చూస్తారు. చూసేసరికి ఇక అరవింద్ అయితే అక్షరని చూసి చాలా సంతోషపడిపోతాడు. ఇక అప్పుడు అక్షర వచ్చేసరికి ప్రిన్సిపల్ గారు నమస్తే కలెక్టర్ గారు అని నమస్తే చెప్తాడు. ఇక అప్పుడు ఇలా అందరూ సెలబ్రేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది, పదండి లోపలికి అని అంటే, ఇక అప్పుడు ఇలా అంటాడు అరవింద బుజ్జమ్మని చూసి, అమ్మ బుజ్జి తెలివితేటలు చూసావు కదా ఇప్పటికైనా అని అంటూ ఉంటే, నేను అప్పుడు జరిగిన దానికే ప్రశంసించాను అంతే, ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు అని బుజ్జమ్మ సీరియస్గా అనటంతో ఇక అప్పుడు అరవింద సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పుడు అక్షర అంతలోనే ఆశ అయిపోయి అప్పుడే ఆవిరైపోతుంది అనుకొని సరే అని చెప్పేసి అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు అక్కడ ప్రిన్సిపల్ మాట్లాడిన తర్వాత గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఇక అప్పుడు గేమ్స్ దగ్గర ఎలా పోటీ పెడతారంటే, ఇద్దరు తల్లి కూతుర్లకి ఇక రెండు కాళ్ళని ఇలా క్లాత్తో కట్టేసి ఇక రన్నింగ్ రేస్ లాగా పెడతారనమాట. ఇక అప్పుడు బుజ్జి, అమ్మ మనమే గెలవాలి అని అక్షరతో చెప్తూ ఉంటే అక్షర కూడా, సరే బుజ్జి మనం అలాగే తప్పకుండా గెలుద్దాం అని అంటూ, నేను ఈ రకంగానైనా నేను సంతోషపెడతాను అని అక్షర అనుకుంటూ ఉంటుంది.